హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సైరా మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ 151వ మూవీ ఇది. అంతేకాదు, తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రం ఇది. దాంతో హైప్ బాగా క్రియేట్ అయింది. ఇక ఈ మూవీని తీస్తున్నది స్వయంగా మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రి జీవితంలో ఈ మూవీ ఓ మైలు రైలా ఉండాలని ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో హేమా హేమి లాంటి నటీనటులు నటించారు. ఇలా సైరా ఏ విధంగా చూసినా టాప్ ప్లేస్లో ఉంది. అయితే ఈ మూవీని మొదట ఈ సమ్మర్కి రిలీజ్ అనుకున్నారు, దాని తర్వాత ఈ ఆగస్టు నెల అన్నారు. ఇప్పుడు దసరా కానుకగా అక్టోబర్ 2 అంటున్నారు. ఈ డేట్స్ అన్నీ కూడా మారినట్లుగానే అక్టోబర్ 2 కూడా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ మూవీ సీజీ వర్క్స్ చాలా లేట్ అవుతున్నాయట. అనుకున్న ఎఫెక్ట్స్ రావడం కోసం, క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా ఉండడం కోసం చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఇక మెగాస్టార్ అయితే ఎడిటింగ్ టేబుల్ విడిచి బయటకు రావడం లేదని అంటున్నారు. ఈ మూవీ తన నటనా జీవితంలో ల్యాండ్ మార్క్ కాబట్టి చిరు పూర్తి శ్రద్ధ పెడుతున్నారట. అయితే క్వాలిటీ కోసం బాగా లేట్ చేయడంతో అక్టోబర్ 2 రిలీజ్ అవుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే డేట్ కాకపోతే మాత్రం ఇక ఈ ఏడాది సైరా నరసింహారెడ్డి మూవీని చూడలేమంటున్నారు. 2020 సంక్రాంతికి ఈ మూవీని షిఫ్ట్ చేస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. రిలీజ్ ఎప్పుడైనా కానీ నో కాంప్రమైజ్ అంటూ మెగా ఫ్యామిలీ గట్టిగా నిలబడడంతో సైరా సంక్రాంతికి వెళ్ళిపోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అదే జరిగితే మెగా ఫ్యాన్స్కి ఇప్పుడు కొంత నిరాశ తప్పదు. ఇక సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ మూవీస్ రెడీగా ఉన్నాయి. మరి వాటితోనే సైరా నరసింహారెడ్డి పోటీకి వస్తాడా అన్నది కూడా చూడాలి. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.